ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకుంటున్నప్పుడు ప్రభు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడు, ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేరు తెలియపరుస్తున్నా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దైవిక నాడీ మండలం అంట. దైవిక నాడీ మండలం అని కొంచెం వెరైటీగా టైటిల్ ఉంది, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ చాలా మంచిది, చాలా చాలా సంతోషకరమైందని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. నేను ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి అందరు కూడా. మరి పేరుగాంచిన నాడీ మండల అంటే మన శరీరంలో ఉన్న నాడీ మండల శాస్త్ర చికిత్స వైద్యుడు ఒకరంట ఏం చేశారంటే ఒక సర్వే చేశారు, ఒక పరిశోధన చేశారు. శరీరంలో నాడీ మండలం ఒక వ్యవస్థ ఉంది కదా, దాని గురించి ఒక పరిశోధన చేస్తే మనుషులు మెదడులో గల మాటల యొక్క కేంద్రమునకు శరీరంలో ఉన్న ఇతర నరములన్నిటి మీద ఆధిపత్యము కలదని ఇటీవల కనుగొన్నారంట. ఏమని, మన శరీరములో ఉన్న మన మెదడులో గల మాటల యొక్క కేంద్రమునకంట, అంటే మన మెదడులో ఉన్న మాటలు, మన మెదడులో ఉన్న అదొక మెదడు ఒక కేంద్రంగా ఉండి శరీరంలో ఉన్న నరాలన్నిటిని కూడా ఆ కేంద్రం ఏం చేస్తుందంట, ఆధిపత్యం చలాయిస్తుంది. అంటే మెదడులో ఏ మాటలు ఉంటాయో అవే అన్నిటికీ సర్క్యులేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సత్యం వాళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు, కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో అయితే ఎప్పుడో దేవుడు దాన్ని రాయించి పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనం చూస్తే ఇక్కడ దైవిక నాడీ మండల నిపుణుడైన అపొస్తలు యాకోబు గారు అంటే ఇలాగ చెప్పారు. ఒక యాకోబు అనే ఆయన ఒక ఆయన ఈ యొక్క నాడీ మండల వ్యవస్థ గురించి ఒక మాటలు చెప్పారు. ఏమని, మరి యాకోబు రాసిన పత్రిక, మరి ఈ నాడీ మండలం గురించి ఆ సైంటిస్ట్ కనుక్కోవడమే కాదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి అపొస్తలైన యాకోబు గారు యాకోబు పత్రికలో ఈ విధంగా రాశారు. యాకోబు పత్రిక 3:5-6 ఇలాగుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమనంటే, అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆ సైంటిస్ట్ ఏం చేశాడు, మరి యొక్క మానవ మెదళ్ళలో ఆ కేంద్రం మాటల కేంద్రంగా ఉండి అదేం చేస్తుందంటే శరీరంలో ఉన్న ప్రతి నరాల మీద నాడీ వ్యవస్థ మీద ఆధిపత్యము చలాయిస్తూ ఉంటుందంట అని చెప్పి ఆయన చెప్తే మన అపొస్తలైన యాకోబు గారు పత్రికలో కూడా ఈ విధంగా చెప్పారు. దీనికి ఏమని రాశారంటే, మరి ఎంతో ఇక్కడ అంటే ప్రతి వ్యక్తి దాదాపు 100 మిలియన్ల నాడీ కణాలు కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లె. ప్రతి వ్యక్తి 100 మిలియన్లు, 100 మిలియన్ అంటే 10 లక్షలు, 100 మిలియన్లు న్యూరాన్లు అంటే నాడీ కణాలు కలిగి ఉన్నాడంట తన శరీరంలో కలిగి ఉండునని. మరియు ప్రతి ఒక్క నాడీ కణము 5 బిలియన్లు అంటే 5000 మిలియన్ల సమాచారపు తునకలు కలిగి ఉండునని అంచనా వేయబడింది. చూడండి, దీంట్లో చాలా మంచి మాట వినాలి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమనంటే ప్రతి మానవ శరీరంలో అంట 8 మిలియన్లు, ప్రతి శరీరంలో దగ్గర 100 మిలియన్ల నాడీ కణాలు కలిగి ఉన్నారు, నాడీ కణాల వ్యవస్థ. అలాగే ఈ నాడీ కణాలు ప్రతి నాడీ కణంలో అంట 5000 మిలియన్లు సమాచారపు తునకలు కలిగి ఉండునని అంచనా వేయబడింది. మన నాలుక వాస్తవముగా మన శరీరంలో ఉన్నది. ఈ నాలుక అంట 100 మిలియన్ల నాడీ కణాల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంది. ఈ నాలుక మన శరీరంలో ఉన్న 100
మిలియన్లు అంటే 100 మిలియన్లు, 100 మిలియన్ అంటే 100 10 లక్షలు అన్నమాట. అంటే 100 మిలియన్ల నాని కణముల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంది. కనుక నిజంగా ఇది ఈ నాలుక మన శరీరం మీద చాలా ఆధిపత్యం చెలాయిస్తుంది నాలుక. అందుకనే ఒకవేళ నేను చాలా బలహీనంగా ఉన్నానని నువ్వు ఒక మాట చెప్తే వెంటనేనంటే అది ఏం చేసిందంటే తక్షణమే ఆ మాట మన బ్రెయిన్కి వెళ్ళి స్పీచ్ ఆ యొక్క సెంటర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏమని చెప్పొద్దంట, బలహీనంగా ఉండటానికి మీరందరూ కూడా ఏమైపోవాలి, సిద్ధపడండి అని చెప్పేసి ఈ బ్రెయిన్ నుంచి మన శరీరంలో ఉన్న ప్రతి నరనరాలకి ఏమైపోద్దో తెలుసా, ఒక సమాచారం వెళ్ళిపోయి వెంటనే ఏమైపోద్దో తెలుసా, అన్ని నరములుకి వెళ్ళిపోద్ది సమాచారం. వెళ్ళిన వెంటనే శరీరం ఏమైపోద్ది తెలుసా, వెంటనే విశ్రాంతి కావాలని కోరుకుంటుందంట. వెంటనే ఆ మాట నాకు బాగోలేదు, నాకు బలహీనంగా ఉంది అని ఆ నాలుక మాట్లాడగానే ఈ నాలుక 100 మిలియన్లు ఆధిపత్యం చెలాయిస్తుంది కదా, దీనికి కనెక్ట్ అయ్యి ఉంది కదా, ఈ సమాచారం వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ నుంచి శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకి ఆ నరాలకి వెళ్ళిపోయి వెంటనే ఏం తెలుసా, నీకు వెంటనే విశ్రాంతి తీసుకోవాలని, పడుకోవాలని, అలాగే ఇంకేం తెలుసా, ఇంకా ఒక అలసట వచ్చేసి నీకు తెలియకుండా నువ్వేమైపోతావు, నీరసమైపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూసారా, ఈ నాలుకతో పలికిన ప్రతి మాట మీ శరీరం మీద ఎంత ఆధిపత్యం చెలాయిస్తుందో మీరు గమనించాలి. ఉదయకాల సమయంలో మీరు ఉదయం వచ్చి ఈ 100 స్తోత్రాలు చెప్తున్నప్పుడు ఆ 100 స్తోత్రాలు ఆ మాటలు ఏం చేస్తున్నాయి, సమాచార కేంద్రానికి వెళ్ళిపోయి ఆ సమాచార కేంద్రం నుంచి శరీరాన్ని ఏం చేస్తున్నాయి, ఆ మాటలన్నీ దేవుని మాటలు. కాబట్టి నేను అనుకుంటాను మీరు అలా స్తోత్రాలు చెప్తున్నప్పుడు శరీరంలో శక్తి వస్తూ ఉంటుంది, శరీరంలో బలం వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ శరీరానికి ఇష్టం లేని మాట, ఎప్పుడైతే నేను బలహీనురాలుని, నాకు బాగోలేదు అనగానే వెంటనే శరీరానికి సమాచారం వెళ్ళిపోయి ఆ నారి ఆ యొక్క 100 మిలియన్లు ఆ యొక్క కణాలన్నీ ఏమైపోయినాయో తెలుసా, బాగోలేదంటని చెప్పి వెంటనే శరీరం రియాక్ట్ అయిపోయి ఎలా నీరసపడిపోతుందో, అలాగే ఉదయకాలమున నువ్వు ఈ మాటలు దేవుని స్తోత్రాలు చెప్తున్నప్పుడు స్తుతిలో గొప్ప శక్తి ఉంది కాబట్టి శరీర వ్యవస్థలో కూడా శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు మేలుకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా దీనికి ఏముందో తెలుసు, ఇంకో గుణం ఉందంట. ఎవరన్నా వచ్చి ఒక మనిషి మీద వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డవారని చెప్తే ఈ శరీరం ఎలా ట్యూన్ అయిపోతుందంట, ఎలా సిద్ధపడిపోతుందంటే వాళ్ళు చెడ్డవాళ్ళన్నట్టుగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకెవరన్నా వచ్చి వాళ్ళు మంచివాళ్ళని చెప్తే ఈ శరీరం అంట మంచి తీసుకోదంట, ఎంత మాత్రం అంగీకరించదంట. వాళ్ళు మంచి అని చెప్పినా కానీ ఇది మాత్రం చెడ్డదే 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 అంటనే ఉంటుందంట, ఇది మంచి తీసుకోదంట. వాళ్ళు ఎన్ని మంచి చేసినా ఆ చెడు అభిప్రాయం వాళ్ళ మీద అలాగే స్థిరపడిపోయి ఉంటుందంట. ఎవరో ఇంకొక వ్యక్తి వచ్చి వాళ్ళు చెడ్డది అని చెప్పినప్పుడు వీళ్ళు చెడు అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు చెప్పిన మాట అది రిసీవ్ చేసుకుని అది దాంతో సెటిల్ అయిపోయి ఉంది కదా, దాంతో ఫిక్స్ అయిపోయి ఉంది కదా. వాళ్ళు చెడ్డది అని చెప్పితే ఆ మాటను బట్టి ఈ శరీరం ఏం చేస్తుందంట, సంతోషిస్తూ ఉంటుందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మీకు అర్థమైందా, ఒక వ్యక్తి గురించి ఎవరైనా చెడ్డది చెప్తే, ఎందుకంటే ఈ యొక్క శరీర వ్యవస్థలో ఆ నారీకణం అది ఫిక్స్ అయిపోతుందంట, ఆ వ్యక్తి చాలా చెప్పగానే నరాలు కణాలన్నీ కూడా దాన్ని అంగీకరించేసి స్థిరపరిచేసుకుంటాయంట. ఇప్పుడు వచ్చి నువ్వు మంచిదని చెప్పినా దాన్ని తీసుకోవంట, ఆ చెడుప్రాయంలోనే ఉంటుందంట. అందుకే చాలామంది మంచి చెప్పినా ఎప్పుడు వాళ్ళు మంచిగా అనుకోరు, ఆ ఒకప్పుడు వాళ్ళు చెడ్డగానే ఉన్నా చెడే చెప్తారు కానీ మంచి మాత్రం పలకరు. ఎందుకని, నీ శరీరంలో ఉన్న ఈ నరాలు ఈ కణాలు ఈ వ్యవస్థ అంతా కూడా ఆ వ్యక్తి మీద ఏమైపోయింది తెలుసా, చెడుప్రాయాన్నే ఫిక్స్ చేసేసుకుంది. కాబట్టి చెడుప్రాయం చెప్పిన వాళ్ళే నీకు నచ్చుతారు, మంచి చెప్తే నీకు నచ్చరు. మంచి చెప్తే నీకు బాధగా ఉంటుంది, ఎవరైనా చెప్తే నీకు ఎలాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మందిరానికి రావాలి రావాలని చెప్పామనుకోండి, అది నచ్చదు వాళ్ళకి,
అమ్మ ప్రార్థించండి ప్రార్థించండి అని చెప్పాం అనుకోండి, అది నచ్చదు వాళ్ళకి. ఎందుకని? శరీర వ్యవస్థ ఏమైపోయింది? ప్రార్థన లేని జీవితం అయిపోయింది, విశ్వాసం లేని జీవితం అయిపోయింది, లేకపోతే ప్రభుకు దూరం అయిపోయిన జీవితం అయిపోయింది. వాళ్ళ మాటలతో ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి లేకపోతే ఎవరిని వెళ్ళి అమ్మ మందిరానికి రండి అంటే వాళ్ళకి ఎంత మాత్రం నచ్చదు. మందిరానికి వెళ్లకుండా ఉంటారే వాళ్ళు బాగా నచ్చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న నరాలు కణాలన్నీ కూడా ఏమైపోయినాయి? దాంతో అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళే నచ్చుతారు, వాళ్ళతోనే ఉండడం, అటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ నాలుక ఎంత డేంజర్ అయిందో మీరు ఒకసారి ఆలోచించాలని ఈ చిన్న క్లుప్త ఒక ఆర్టికల్ రాస్తే అది మీకు నేను చెప్తూ ఉన్నాను. ఉదయకాలంలో అంటే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలతోనే నీ ఆరోగ్యం ముడిపడి ఉంది, నీ మాటలతోనే నీ యొక్క అభిప్రాయాలు ముడిపడి ఉన్నాయి, నీ మాటలతోనే నీ ఆశీర్వాదం ముడిపడి ఉంది, నీ మాటలతోనే నీ జీవితం అంతా ముడిపడి ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలన్నది ఈ నాలుక చాలా డేంజర్ది. కాబట్టి ఈ నాలుక ఏమైంది? డేంజర్ కాదు, ఈ నాలుకకి 100 మిలియన్ల కణాలు అన్నీ కూడా ఆధిపత్యం నాలుకకి చలాయిస్తుందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ నాలుకను మేలు మాటలు పలికితే నీ యొక్క నాడీకడి మండలం అంతా ఏమైపోద్ది? దైవిక మండలంగా మారిపోద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమైపోద్దో తెలుసా? ఈ యొక్క దైవిక నాడీ మండలంగా మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? నాలుకతో మనం మార్చుకోవాలి. కొంతమంది లేదు 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 అని చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమి సంపాదించలేరు, వాళ్ళు ఏమి కష్టపడలేరు. రెండోది ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కరువే ఉండదు. ఎందుకంటే వాళ్ళ మాటలు, ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లేదనే స్థితిలోకి నీ మాట ద్వారా, నీ నాలుక ద్వారా నువ్వు నడిపించుకుంటున్నావు. నీకు నువ్వే నీకు తెలియకుండా. ఎందుకంటే ఈ నాలుక కింద 100 మిలియన్ల శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. నాలుక నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంది. అందుకే ఈ వాక్యంలో మనం చూసాం, ఏమని రాశారు ఆయన? అలాగే నాలుక కూడా చిన్న అవయవమై ఉండి, ఎంత అవయవం? చాలా చిన్న అవయవమే, అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నుప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో, చిన్న నుప్పు అడవిని, భయంకరమైన అడవిని ఎలా తగలబెట్టుద్దో. నాలుక కూడా అగ్నియే. నీ జీవితాన్ని పాడు చేసే అగ్ని అది, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే అగ్ని అది. ఈ యొక్క సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఏంటో తెలుసా? ఈ నాలుక నీ శరీరం మీద ఆధిపత్యం ఉంది. 100 మిలియన్ల నాడీ వ్యవస్థ మీద అది ఆధిపత్యం చెలాయిస్తుంది. నువ్వు ఏది పలికితే దాన్నే నమ్ముద్ది, దాని మీద ఫిక్స్ అయి ఉంటుంది. నువ్వు బాగోలేదు బాగోలేదంటే ఏమైపోద్దో తెలుసా? నీకు తెలియకుండానే అలసట వచ్చేస్తుంది, తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, ఆ సమయంలో అకస్మాత్తుగా పడుకోవాలన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకంటే సమాచార కేంద్రానికి వెళ్ళిపోయింది వెంటనే శరీరం అంతా. ఏమో తెలుసా? అప్పటికప్పుడే నీరసమైపోయి నువ్వు పడిపోతావు. అందుకే ఇదంట, చిన్నదే నాలుక ఒక నుప్పు అగ్నిని ఎలా తగలబెట్టుద్దో, నీ శరీరాన్ని కూడా తగలబెట్టేది నీ నాలుక. సైన్స్ ప్రకారంగా వాళ్ళు అలా రీసెర్చ్ చేశారు. దేవుని ప్రకారంగా ఈ యొక్క అపొస్తలైన యాకోబు గారు ఈ విధంగా రాశారు. ఏమన్నా తెలుసా? అగ్ని, నాలుక అగ్నియే. నాలుక తన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు, నాలుక అంటే మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు, పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి ఈ నాలుక చాలా డేంజర్. అందుకే నేను ప్రార్థన అయిపోయిన తర్వాత రోజు చెప్పిస్తున్నాను. ఎందుకో తెలుసా? యెహోవా దయాళుడు, ఆయన కృప. ఎందుకు? ఆ మాట పలికినప్పుడు నీ నాడీ వ్యవస్థ అంత కూడా ఏవద్దో తెలుసా? ఆ మాటలకే ఫిక్స్ అవుతుంది. ఎవరన్నా వచ్చి దానికి చెడుగా చెప్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు, దాన్ని అంగీకరించవు. నా దేవుడు నన్ను దీవిస్తాడు. నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం. అందుకే నోటితో చెప్పమంటే కొంతమంది ఏం చేస్తున్నారు? చెప్పకుండా ఏముందని అనుకుంటున్నారు. నువ్వు చెప్పటం ద్వారా నీ శరీరంలో ఉన్న 100 మిలియన్ల నాడీ కణాలన్నీ కూడా ఏమవుతుందో తెలుసా? నీ మాటల ఆధిపత్యమే వాటి మీద నెరవేర్చబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నువ్వేం చెప్పుకోవాలి తెలుసా, నీ కుటుంబానికి నీ బిడ్డలకి మేలుకరమైన మాటలేని నోట్లోంచి రావాలి. అప్పుడే నీ నాడీ వ్యవస్థ ఏమైపోతుంది తెలుసా, దైవిక నాడీ మండలంగా మారిపోతుంది. అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీ నాలుక ఎలాగ ఉండాలి? మీ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగిన నాడీ వ్యవస్థ, 100 మిలియన్ల నాడీ కణాలన్నీ కూడా మెవస్తుంది. కాబట్టి నీ మాటల్లోంచి ఎప్పుడు కూడా ఒకవేళ శరీరం అనారోగ్యం ఉన్నా ఏం చెప్పాలి తెలుసా, నాకు ఆరోగ్యం ఉందండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మ ఫోన్ చేసి ఎవరిని అడిగారు, అమ్మ ఎట్లా ఉన్నావు అంటే చాలా బాగున్నాను, దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల దేవుడు నన్ను దీవించబోతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నా జీవితాన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మీరు చూస్తారు అని ఎప్పుడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు శరీరం ఆ మాటలకి తగ్గట్టుగా ఆ మాటలు మాట్లాడిన స్థితిలోకి శరీరం ప్రయాణం చేయబడుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు? ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అంతేగాని నీ జీవితాన్ని పాడు చేసే మాటలు నీ నోట్లోంచి ఎంత మాత్రం కూడా రాకూడదు. కొంతమంది సరదాగా అనుకుంటారు, ఆ నేను చచ్చితే బాగుండులే అంటారు. ఖచ్చితంగా చచ్చిపోతాం, తిరుగులేదు దాంట్లో. ఒకవేళ ఈరోజు కాకపోయినా ఒక దినాన ఆ మాట స్థిరపడిపోద్ది, ఖచ్చితంగా నువ్వు చావుకి ఏం చేస్తావు తెలుసా, ప్రయత్నాలు చేస్తావు. నీకు తెలియకుండా నీ అవయవాలన్నీ చచ్చిపోవడం ప్రారంభిస్తాయి. నువ్వు చస్తే అంటున్నావు కదా, లివర్ పాడైపోతుంది, అలాగే కిడ్నీలు పాడైపోతుంది. నీకు తెలియకుండానే నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏమైపోతాయి తెలుసా, నిదానంగా పాడైపోతావు ఉంటాయి. కొంతమంది మా దగ్గర లేదు లేదు లేదని పలుకుతున్నారా? నిజంగానే మీరు ఎన్ని సంవత్సరాలైనా మీ శరీరం లేదనే దానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఉన్ననే దాని ఉంది అనే మాట మీరు యాక్సెప్ట్ చేయరు. లేని జీవితమే మీకు ఇష్టమైపోద్ది. లేని జీవితంలోనే సుఖంగా ఉంటావు. లేదు అనే తత్వం, దరిద్రతలోనే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నీ శరీరం దరిద్రతకు ఏమైపోయింది, అలవాటు పడిపోయింది, దరిద్రతకు ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైనా ఆశీర్వాదం చెప్పావు అనుకో, నచ్చదు నీకు. ఏంటి ఆశీర్వాదం, పెద్ద ఏంటి ఆశీర్వాదం మాట, వాళ్ళకి తీసుకోలేరు వాళ్ళు. ఎందుకంటే నీ యొక్క శరీరాన్ని నువ్వు అలా మౌల్డ్ చేసేసుకున్నావు, అలా తయారు చేసేసుకున్నావు. నీ శరీరంలోని వ్యవస్థ అంతా కూడా ఏమైపోయిందో తెలుసా, దరిద్రతకు బాగా ఇష్టమైపోయింది, రోగాలకు ఇష్టమైపోయింది. రోగం అంటే చాలా ఇష్టంగానే బ్రతుకుతున్నావు, కానీ దాన్ని పోగొట్టుకునే మనసు నీ జీవితంలో. ఈ నాలిక దైవిక నాలిక మండలాన్ని లాగా మారిపోవాలి. ఈ మాటల ద్వారానే నీ శరీరం అంతా కూడా దైవికమైన నాడీ మండలంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవిక ఆశీర్వాదంతో కూడిన నాడీ మండలంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నాలుక ఏం చెప్పండి, నాలుక నోరు బాగుంటే ఏం బాగుంటుంది, నాలుక బాగుంటే అన్నీ బాగుంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, నాలుక బాగుంటే అన్నీ బాగుంటాయి చెప్పండి, మాటలు బాగుంటే అన్నీ బాగుంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది మాటలు ఊరికి అలా వదిలేస్తూ ఉంటారు. మన మాటలు అంటే చాలా కొంచెంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఏది ఉపయోగం ఏది నష్టమో నీకు తెలియాలి ముందు. నష్టంతో కూడిన మాటలు, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, ఏంటోనండి పాస్టర్ గారు ఎంత డబ్బులు పోసి చదివిస్తున్నాం, నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదండి. ఎక్కడొచ్చుద్దండి, ఎక్కడ ఒక్క మీరు చెప్పండి ఎక్కడన్నా ఒక ఉద్యోగం పడినట్టు ఉందా పోస్టులు? ఎంతమంది ఉంటారండి ఎక్కడొచ్చు? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, మీకు అర్థమైందా? డబ్బులు కడుతున్నావు, క్యారేజీలు కడుతున్నావు, బస్సు ఫీజులు కట్టి చదివించి నీ నాలుకలో వచ్చే మాట ఏంటో తెలుసా, ఉద్యోగం రాదని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఎలా వచ్చింది ఉద్యోగం? పాస్టర్ గారి దగ్గరకు, పాస్టర్ గారు మీరు బాగా నువ్వు పలికిన మాటలు ఏమైపోయినాయి, నేను ఒకవేళ ప్రార్థన చేసిన ఉద్యోగం తెచ్చుకునే స్థితిలో నువ్వు లేవు, ఉద్యోగం వచ్చినా నీకు తట్టుకోలేవు నువ్వు, ఎందుకంటే నీ వ్యవస్థ ఆ ఉద్యోగ ప్రయత్నాలకి నీకు ఇష్టం లేదు, నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్నావు, రాదు రాదు. ఇంక అలాంటప్పుడు శరీరం ఎలా పనిచేస్తుంది? ఉద్యోగ ప్రయత్నాలు చేయదు. ఇంకెంతసేపు పడుకుని హాయిగా ఎవరిని పెడితే తిందామా, అనవసరంగా ఇంకా అప్పటి నుంచి ఇంక స్టార్ట్ అనవసరం చదివించాం, ఇంత డబ్బు పోసాం, ఆ పిల్లల్ని తిడతా ఉంటే ఆ పిల్ల ఎందుకు, నా చదువు లేదు, నాకు ఉద్యోగం రాలేదు, ఇంత కష్టపడి మా తల్లిదండ్రులు అప్పులు పాలు చేసాం, నేను చస్తే బాగుండని ఈ పిచ్చి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తాం. చూసారా ఎంత మాటలు ఎంత ముప్పు తీసుకొస్తున్నాయో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని
ఈ యొక్క నాడీ మండలం శరీరాన్ని, మన శరీరంలో ఉన్న నాడీ మండలాన్ని దైవిక నాడీ మండలంగా మార్చేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, చూస్తే సామెతలు 18:21, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ఏమున్నాయి అంట చెప్పండి? జీవ మరణములు, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి, దాని యందు ప్రీతి గలవారు ఏం చేస్తారంట? దాని ఫలాన్ని తిన్నారు. చూసారు జవాబు వచ్చిందా? నాలుక వశములో ఏముంది? జీవం ఉంది. జీవం అందు నువ్వు ప్రీతి కలిగితే ఏమవుద్ది? దాని ఫలం ఏం చేస్తావు? నువ్వు తింటావు. ఒకవేళ నాలుక వశువులో శాపం, నాలుక వశువులో ఇంకా నీ ఇష్టం వచ్చిన నీ జీవితానికి మేలుకరము కాని మాటలన్నీ మాట్లాడుకుంటున్నావు. చిన్న తలనొప్పి వస్తే భయంకరమైన పెద్ద రోగం వచ్చినట్లుగా కొంతమంది మంచం ఎక్కేసి పడుకుని దుప్పటి ముసుగు పెట్టేసి అమృతం చూసేసి అంతా రాసేసి ఆ రోజు వంట లేదు, ఏమీ లేదు, ఇంకా అసలు వచ్చింది ఏంటి? చిన్న తలనొప్పే. నీళ్లు తాగకపోయినా తలనొప్పి వస్తుంది, లేకపోతే పని ఒత్తిడి ఎక్కువైనా తలనొప్పి వస్తుంది, ఆలోచన ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. అంత మాత్రం రోజంతా నువ్వు మంచం మీద పడిపోయి తలుపు అన్నీ వేసేసుకుని ముసుగులు వేసుకుని చేస్తే నీ శరీరంలో ఆరోగ్యం వస్తుందా? నేను అంటా నువ్వు ఎట్ట పడుకున్నావు, ఇంకొక వారం రోజులు అలాగే పడుకుంటావు. నీ నాడీ వ్యవస్థకి, నీ శరీరానికి ఏమని ఇండికేషన్ నువ్వు ఇస్తున్నావు తెలుసా? నువ్వు ఇలాగే పడుకో, ఇంకింతే నీ పరిస్థితి, ఇంకా ఏది కూడా యాక్టివ్గా పనిచేయదు. దానికి తోడు రోగాన్ని పెంచే మాటలు మాట్లాడేస్తాను. వచ్చింది ఏదో, కాలు బెనికితే ఏమంటారు తెలుసా? కాలు ఇరిగిందంటారు. అది నిజంగా ఇరిగిపోద్ది. అట్లా కొన్ని తెలివి పెట్టుకోకుండా ఊరికేదో కడుపు నొప్పో లేకపోతే అక్కడ వస్తే కిడ్నీలు పాడైపోయినంటావా? కిడ్నీలు ఏదో దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. అసలు అనకూడదు మన నోట్లోంచి ఏమి. ఒకవేళ అక్కడ అనారోగ్యం ఉన్నా నువ్వు పలికే జీవపు మాటల చేత అనారోగ్యం ఏమైందో తెలుసా? మారిపోయి ఆరోగ్యవంతుడిగా నువ్వు అయిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చిన్న అగ్ని అడవిని ఎలా తగలబెట్టుద్దో ఈ నాలుక కూడా నీ శరీరానికి ఏం చిచ్చు పెట్టుద్దంట, లోకంలో కూడా చిచ్చు పెట్టుద్ది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క జీవితాన్ని మనం, జీవ మరణములు నాలుక వశువులో ఉన్నాయి, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలాన్ని ఏం చేస్తాడు అని అంటే ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి తెలుసా? జీవమే పలకాలి. ఈరోజు చాలామంది ఎదుటోళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, ఎదుటోళ్ళు నేను చాలా ఉన్నతంగా ఉన్నానని వాళ్ళు అనుకోకూడదని చెప్పి వాళ్ళు ఎదురుగా తక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తారు. నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు పైకి రావు. నీ శరీరము, నీ మనస్సు, నీ ఆ యొక్క ఏమంటారు తెలుసా, ఈ యొక్క కంట్రోల్ బ్రెయిన్ అంతా కూడా ఏమని తెలుసా, ఆ యొక్క లో క్యాడర్కే నువ్వు అలవాటు పడిపోయావు. నువ్వు ఉన్నత స్థితిలోకి నువ్వు ఎంత మాత్రం కూడా రానే రాలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాలేవు, ఎందుకంటే నీ శరీరానికి నువ్వు అలాంటి ఇండికేషన్ ఇచ్చేసావు. నీ నరాలు, నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? నువ్వు ఉన్నతంగా వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు అదే స్థితిలో ఉండాలని నువ్వు అక్కడ ఫిక్స్ చేసుకున్నావు. కాబట్టి దానిపైకి నువ్వు రావడానికి వీలు ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది సర్వేలో సైంటిస్టులు సర్వే చేసి కనుక్కున్నారు. కానీ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఎప్పుడో రాయించారు యాకోబు ద్వారా, ఈ నాలుక చాలా డేంజర్. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి తెలుసా? మంచి మాటలే నువ్వు పలకాలి. నాకు ఆరోగ్యం, నాకు ఆరు పిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రులు తిడతా ఉంటారు, కుంటిది, గుడ్డిది, చాలా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ఎప్పుడు కూడా మనం అంటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళ మీద జీవమే పలకాలి. ఎప్పుడు జీవమే పలకాలి, ఎప్పుడు జీవమే పలకాలి, ఎప్పుడు జీవమే పలకాలి. పరిస్థితుల వైపు మనం చూడటం కాదు, విశ్వాసంతో ఓ దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేయాలో తెలుసా? జీవాన్నే పలకాలి. ఒక విషయం అండి, బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అబ్రహాము, శారాయి ఉన్నారు అనుకోండి. అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయసు అయిపోయింది, శారా కూడా మృతతుల్య, అబ్రహాము శరీరం మృతతుల్యం అయిపోయింది. కానీ వాళ్ళ పేర్లు ఏం మార్చుకున్నారో తెలుసా? జనములకు తండ్రి, జనములకు. వాళ్ళు అలా పిలుస్తూ ఉంటే ఏమైపోయింది? నిజంగా జనములకు తండ్రి అయ్యా రావలేదా? లోకం ఒక పరిస్థితి ప్రకారంగా చూస్తే అసలు హైలీ ఇంపాసిబుల్.
ఆమె పిల్లలు కనటం అనేది అసలు జరగని పని. శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు పుడదు. కానీ వాళ్ళు ఏం చేశారు, వారి నాడి, వాళ్ళ యొక్క ఏం చెప్పాలి, నాడీ మండలంలో అయితే వాళ్ళు ఏం పలుకుతున్నారు, జనములకు తండ్రి, జనములకు తల్లి, జనములకు తండ్రి. శారీరకంగా ఆ వ్యవస్థ పాడైపోయిన అలా అనుకున్న పై కనబడుతుంది, కానీ లోన మాత్రం ఏమైపోయిందో తెలుసా, దేవుని కార్యాన్ని నెరవేర్చే విధముగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు పలికిన మాట ఏమైందో తెలుసా, అది అక్షరాల నెరవేరు తీరింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు 25 సంవత్సరాలు ఎంత దుఃఖపడ్డారో వారి కడుపులోంచి ఒక నవ్వు ఇస్సాక్ ఏం చేశారు తెలుసా, బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఉదయకాల సమయంలో వింటున్న వారు మీ నాలుక చాలా జాగ్రత్త. శారీరకంగా సైంటిస్టులు వాళ్ళు చేసిన ప్రకారంగా, వారి పరిశోధనల ప్రకారంగా చూస్తే నువ్వు పలికిన మాట నీ శరీరంలో ఉన్న 100 మిలియన్ల నాడి వ్యవస్థ మీద ఆధిపత్యం చలాయిస్తుంది. నాలిక నువ్వు ఏది పలికితే నీ శరీరం అంతా కూడా ఏమొద్దో తెలుసా, ఆ నాలిక మాట వినే పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు మంచి పలికితే, అందుకే అపొస్తలు పౌలు ఏమన్నాడు తెలుసా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తా మాట చెప్పండి, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే. మీరు చూడండి ఎంతంత మంచి మాటలు పలికారు వాళ్ళందరూ కూడా. అందుకే ఆయన అన్నాడు, అందుకే నన్ను బలపరచువాని అందు నేను సమస్తము నేను చేయగలను. నేను చెయ్యలేంది ఏది కూడా లేదు, నేను సాధించలేంది ఏది కూడా లేదు. ఎందుకో తెలుసా, నా ప్రభు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రభు నా కుడి చేయి పట్టుకున్నాడు, నా ప్రభు నా ప్రార్థన వింటున్నారు. ఎవరిని వచ్చి ఏమండి ఉదయకాల ప్రార్థన మీకు ఏమైనా మేలు కలిగిందంటే, మీరు చూస్తారు నా జీవితంలో ఎటువంటి కార్యాన్ని మీరు చూడబోతున్నారు. చూడండి, ఒకవేళ ఈరోజు కనపడలేదని మీరు అనుకోవద్దు, అది నేను గర్భాన్ని ధరించున్నాను, ఆ కార్యం వస్తూ ఉంది. ఒక దినాన్ని మీ కళ్ళు ఆశ్చర్యపోయే విధముగా నా ప్రభు నన్ను నిలబెట్టబోతున్నాడు, ఓ నా స్థితిని మార్చబోతున్నాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నాలో ఉన్న యేసయ్య లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడైన ఖచ్చితంగా నా దేవుడు నా పక్షాన, నా యేసయ్య నా జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. నన్నే కాదు నా బిడ్డలను ఉంచుతాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు నాకు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరంట, కానీ జ్ఞానుల నాలుక ఎవరంట చెప్పండి. జ్ఞానుల నాలుక ఏంటి, ఆరోగ్యదాయకం. అంటే నేను ఆరోగ్యం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది గట్టిగా చెప్పండి, నాలుకలో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ ఆరోగ్యం ఎవరు ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి, మీ ఆరోగ్యం ఎక్కడుంది, ఎక్కడుంది గట్టిగా చెప్పాలి. నా ఆరోగ్యం నా నాలుకలో ఉందని చెప్పండి.